కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పోతులూరు సమీపంలో కొడవలి పంప్ హౌస్ దగ్గరలో గేదెపై గుర్తు తెలియని జంతువు దాడి చేసిన ఘటనలో గేదె మృతి చెందింది. ఆ సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండటం ఒకటి, అలాగే పొద్దున్నే సమయంలో మార్నింగే బయటకు వచ్చి తిరగటం ఒకటి, అది కూడా కొంచెం కట్టడి చేసుకోవాలి. అలాగే వాళ్ళ పశువులు కూడా కొంచెం దగ్గరుండి మేపుకుంటే ఈ ఒక్క నాలుగు రోజుల్లో మనకి ఒక సిచ్యువేషన్ తెలుస్తుంది. అప్పటి వరకు కూడా కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ చచ్చిపోయిన గేదె తాలూకు రైతుతో కూడా మాట్లాడాం. అతను గవర్నమెంట్ తరఫున ఎంత కాంపెన్సేషన్ రావాలో అది కూడా చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కెమెరా ట్రాపర్ కూడా పెట్టాం కాబట్టి రేపు ఒత్తిడికి అది ఏ జంతువు అనేది అక్కడికి వస్తే మనకి అర్థమవుతుంది. తెలియకపోయినా కానీ ఒక రోజు రెండు రోజుల్లో మేము మా గస్తీని అందరినీ పెట్టి విలేజ్లో తిప్పుతున్నాం కాబట్టి ఎవరన్నా చూసినా కానీ లోకల్ ప్రజలు ఏదైనా ఎవరైనా చూసినా కానీ మా నెంబర్లు ఉన్నాయి, అందరూ కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా ఎప్పటికప్పుడు వచ్చి దీని మీద అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు దీన్ని ఏమైనా పట్టుకోవాలని. అది నిజంగా కూడా మరి అడవిలోకి వెళ్తాం అనేసి ఇక్కడ ఏదైనా జనాల మీద వాటి మీద అటాక్లు చేస్తే మటుకి ఆపరేషన్ కూడా గవర్నమెంట్ తరఫున మనం పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సెల్వం సార్, డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్, డిఎఫ్ఓ శాఖ సిబ్బందులను రాసుకోండి. సెల్వం కాదు, సెల్వం 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 వైల్డ్ లైఫ్, ఐఎఫ్ఎస్ వైల్డ్ లైఫ్ రాజమండ్రి. మేడం, షీఈస్ బర్నీ, ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ ప్రొబేషనర్. మీరు జేపీ సౌజన్య, సబ్ డిఎఫ్ఓ ఐలేశ్వరం.